ఏపీలో రోడ్ కనెక్టివిటీకి సమాంతరంగా రైల్వే లైన్లను కూడా అభివృద్ది చేయాలనుకుంటున్నారు సీఎం చంద్రబాబు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన గుప్తా విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ అశోక్ కుమార్ కలిసి సీఎంతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీని లాజిస్టిక్ హబ్ గా రూపొందించడానికి రైల్వే శాఖ సహకరించాలని బాబు కోరారు. కొత్త లైన్లు వేయాలన్నా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి రైల్వే శాఖకు డైనమిజం అవసరమన్నారు. ఏపీలో పెండింగ్ లైన్లని సత్వరం పూర్తి చేసేలా చొరవ తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జీఎంకి చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో 2 పారిశ్రామిక కారిడార్లు, 2 మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లు కొత్తగా ఏర్పాటవుతున్నాయని, వీటి అవసరాలకి అనుగుణంగా కొత్త రైల్వే లైన్లని ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు సీఎం. అమరావతి నుంచి రాయలసీమ జిల్లాలకి హైదరాబాద్ బెంగళూరు మార్గానికి అనుసంధానం చేస్తూ కొత్త రహదారి నిర్మాణం జరగనుందని, ఇదే మార్గంలో రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు బాబు. విశాఖ చెన్నై రైల్వే మార్గానికి అదనంగా డెడికేటెడ్ లైన్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని రవీంద్ర గుప్తాకి బాబు సూచించారు. అవసరమైతే స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు, రుణాలు తీసుకోవడం ద్వారా కొత్త రైల్వే లైన్ నిర్మాణాల్ని చేపట్టాలన్నారు. రైల్వే వ్యవస్థలో పాత విధానాల్ని మార్చాలన్న ఆయన, ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని రైల్వే మంత్రి సురేష్ ప్రభు చెప్పారని గుర్తు చేశారు. విశాఖ చెన్నై గూడూరు తిరుపతి మార్గాల్లో 3 లైన్ ఏర్పాటు, అమరావతి బెంగళూరుకి మార్గాలపై మరోసారి సమావేశమై చర్చిద్దామన్నారు. రాజమహేంద్రవరంలో ఉన్న పురాతన హేవలాక్ బ్రిడ్జిని తక్షణం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని రైల్వే జనరల్ మేనేజర్ని కోరారు సీఎం. లేదా ఆక్షన్లో ప్రైవేటు వ్యక్తులకు విక్రయించినా అభ్యంతరం లేదన్నారు. సాంస్కృతిక వారసత్వ చిహ్నాన్ని ప్రజల అభిమతం మేరకు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు చంద్రబాబు.